తిరుపతి తర్వాత మనం వెళ్తున్న నియోజకవర్గం చిత్తూరు. చిత్తూరు లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే చిత్తూరులో కూడా ఈసారి, పోయినసారి లాగే ఈసారి కూడా చిత్తూరును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ స్థానాన్ని గెలుచుకోబోతోంది అని చెప్పి పైనీర్ చెప్తుంది. చిత్తూరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. దీంట్లో ఉన్న శాసనసభ స్థానాన్ని మనం ఒకసారి చూసినట్లయితే చంద్రగిరి, దీంట్లో కూడా చాలా హమాహమీలైనటువంటి వాళ్ళు ఉన్నారు. చంద్రగిరి వైసీపీ వైఎస్ఆర్సీపీ చంద్రగిరి, దాని తర్వాత నగరి, దాని తర్వాత గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం ఇది, దాంతోపాటు చిత్తూరు, నెక్స్ట్ పోతలపట్టు ఇది కూడా ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ఇది, దాని తర్వాత పనమనేరు, నెక్స్ట్ కుప్పం. దీంట్లో చిత్తూరులో మనం చూసుకున్నట్లయితే చిత్తూరు మనం నిజంగా ప్రతిష్టాత్మకంగా అనుకోవచ్చు ఇరు పార్టీలకి. చిత్తూరు లోక్సభని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుందని చెప్తున్నారు. చంద్రగిరి మాత్రం, చంద్రగిరి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు. దాని తర్వాత నగరి మనం చూసుకున్నట్లయితే అందరికీ చాలా ప్రత్యేకమైంది. నగరి నుంచి 2019 ఎలక్షన్స్లో ఆర్కే రోజా ఎవరైతే ఉన్నారో, ఆర్కే రోజా గారు ఈ నగరి నుంచి పోటీ చేసి గెలిచారు. ఆవిడ ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు. కానీ ఈసారి నగరిలో మాత్రం టీడీపీ అండ్ జనసేన జెండా ఎగరబోతుంది అని చెప్తున్నారు. నగరి నుంచి టీడీపీ జనసేన పార్టీ అభ్యర్థి గెలబోతున్నారని చెప్తున్నారు. దాంతోపాటు గంగాధర నెల్లూరులో ఎస్సీ నియోజకవర్గం, దీంట్లో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన గెలబోతున్నారు అని చెప్తున్నారు. దాంతోపాటు చిత్తూరు సిటీకి సంబంధించి ఇక్కడ హోరాహోరి తప్పదు అన్నట్టు చెప్తున్నారు. చిత్తూరు సిటీ హోరాహోరి తప్పదు. దాంతోపాటు పోతులపట్టు ఇది కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీగా ఉంది, దీని నుంచి కూడా ఓరాహోరి ఈ యొక్క నియోజకవర్గంలో కూడా ఓరాహోరి తప్పదు అని తెలుస్తుంది. ఇంకా మిగిలిన నియోజకవర్గాలు పలమనేరు, దాంతోపాటు కుప్పం. పలమనేరులో కూడా టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. కుప్పం యాజ్ యూజువల్గా మళ్ళీ ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి గెలుస్తారు అని చెప్పి సర్వే చెప్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, పెద్దిరెడ్డి అవ్వచ్చు, కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడిని ఈసారి ఓడించి తీర్తాం అని చెప్తున్నారు. వాళ్ళు దానిలో భాగంగానే నెల్లూరు, ఇక్కడ చిత్తూరు నుంచి కుప్పం నియోజకవర్గం, దాంతోపాటు మంగళగిరి ఏదైతే ఉందో అక్కడ లోకేషు, దాంతోపాటు భీమవరంలో పవన్ కళ్యాణ్ని, ఈ మూడు స్థానాలని ఓడించడానికి, ఈ మూడు స్థానాల్లో వీళ్ళని ఓడించడానికి వైసీపీ వ్యూహాలు పన్నుతుంది. ఇప్పుడు చూసినట్లయితే చిత్తూరు పార్లమెంటు స్థానాన్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. దాంతోపాటు చంద్రగిరి, నెల్లూరు గంగాధర నెల్లూరు, దాంతోపాటు ఈ రెండు స్థానాన్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుండగా నగరి అండ్ పలమనేరు కుప్పం ఈ మూడు స్థానాలని ఇక్కడ టీడీపీ గెలుచుకోబోతుంది. రెండు స్థానాలు అది చిత్తూరు అండ్ పూతలపట్టు, ఈ రెండు స్థానాల్లో కూడా హోరాహోరి తప్పదు అని తెలుస్తుంది. చిత్తూరు పరిస్థితి ఇలా ఉంది. దీంట్లో మనం చిత్తూరు లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఓట్ షేర్ను కూడా చెప్పే ప్రయత్నం చేసింది ఈ యొక్క సంస్థ. ఇది టీడీపీ అండ్ జనసేన పార్టీ ఇక్కడి నుంచి 45% ఓట్ షేర్తో వాళ్ళు ఓట్లు సాధించబోతున్నారని చెప్తుంది. దాంతోపాటు వైఎస్ఆర్సీపీ 49% ఓట్ షేర్ సాధిస్తుంది అని చెప్తున్నారు. టీడీపీ అక్కడ 45 ఉంటే 49%, అంటే 4% ఓట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. దాంతోపాటు ఇతరులు 6% ఓట్లతో వాళ్ళ యొక్క ఓట్లు సాధించుకునే అవకాశం ఉంది. టోటల్గా చిత్తూరు పరిస్థితి ఇది. చిత్తూరు నియోజకవర్గంతో పాటు చంద్రగిరి, గంగాధర నెల్లూరు స్థానాల్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుండగా నగరి, పలమనేరు, కుప్పం స్థానాలని టీడీపీ గెలుచుకోబోతుంది. రెండు స్థానాలు అదే చిత్తూరు అండ్ పూతలపట్టు, ఈ రెండు స్థానాలలో ఓరాహోరి తప్పదు అని ఈ సర్వే సంస్థ చెప్తుంది.